గణంగా తెలంగాణ వైద్య ఆరోగ్య దినోత్సవం సికింద్రాబాద్ లోని హరహర కళాభవన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అలరించిన నర్సింగ్ విద్యార్థుల కళా ప్రదర్శనలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన కేసీఆర్ ప్రభుత్వం నాడు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నారు నేడు నేను పోత సర్కారు దవాఖానకు అంటున్నారు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకున్నాం ఎంబీబీఎస్ పీజీ సీట్లను పెంచుకున్నాం దేశంలో ఎక్కడా లేని విధంగా తల్లి బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని న్యూట్రిషన్ కిట్ల పంపిణీ చేశామన్నారు ప్రభుత్వ హాస్పిటల్స్ లో పెరిగిన ప్రసవాల సంఖ్య అన్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ కు దీటుగా ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఉచిత వైద్య సేవలు అందిస్తున్నామన్నారు పేదల చెంతకే వైద్య సేవలు తీసుకెళ్లే విధంగా బస్తీ దవాఖానల ఏర్పాటు జరిగిందన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నాయకత్వంలో జంట నగరాల్లో అనేక కార్యక్రమాలు నగరాల్లో మౌలిక సదుపాయాలు కాని ఇంకా మొత్తం రాష్ట్రమంతటా పాడి పరిశ్రమకు సంబంధించి గొర్రెలు మేకల పెంపకందారులు అలాగే ప్రతి చెరువులో చేపల సంపద ఒకవైపు మరి విశ్వనగరంలో సినిమాటోగ్రఫీ మరోవైపు జంట నగరాల్లో డిఫరెంట్ డెవలప్మెంటల్ అండ్ వెల్ఫేర్ యాక్టివిటీస్ మరోవైపు అన్నింటిలో పాల్గొంటున్న ఆనరబుల్ మినిస్టర్ గారు కార్పొరేటర్స్ జ్యోతి వెలిగించే కార్యక్రమాన్ని శుభారంభం చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో మన రాష్ట్రం సిద్ధించిన తర్వాత మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మీ అందరి కళ్ళ ముందే ఉన్నాయి కానీ వైద్య ఆరోగ్య శాఖ మన పెద్దలు చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం మరి ఆరోగ్య శాఖలో పనిచేస్తున్నటువంటి మా అక్క చెల్లెళ్లకు తల్లులకు అందరికీ నమస్కారం మీ సేవల వల్ల ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలు ఎంతో సంతోషపడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే ఒకప్పుడు నేను నాకు బిడ్డో సర్కారు దవాఖానా కని చాలా మంది ఇబ్బంది పడి సర్కారు దవాఖాన అయితే మరి అక్కడ ప్రాపర్గా అంటే సరిగ్గా చూడరని వాళ్ళక్కడ డాక్టర్లే సరిగ్గా ఉండరని మెడిసిన్ కూడా ప్రాపర్గా ఉండదని భయపడుతుండే ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నాయకత్వంలో నేను మూత బిడ్డ సర్కారు దవాఖాన కని ఈరోజు ప్రజలు భావించేటువంటి పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం మన ఆశా వర్కర్లు మన ఏఎన్ఎంలు మన సూపర్వైజర్లు అదేవిధంగా మా ఎస్పీహెచ్ఓలు మా డిఎంఎస్ఓ మీ అందరూ ఎంతో కష్టపడి వీలైతే వారి ఇంటింటికి తిరిగి మరి వైద్యం ఏ విధంగా అందాలి రెండోది గర్భిణీ స్త్రీల కోసం మీరు చూపిస్తున్నటువంటి చొరవ ఈరోజు భారతదేశం గర్వపడే విధంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా దీనికి ప్రధానమైనటువంటి కారణం మన ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాలికమైనటువంటి ఆలోచన మరి రాష్ట్రంలో గతంలో ఇబ్బంది పడ్డటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలను వారు దగ్గరగా చూసింది కాబట్టి ఈరోజు వాళ్ళకు కావలసినటువంటి అన్ని సేవలు ప్రభుత్వమే చేయాలనేటువంటి గొప్ప సంకల్పంతో మరి ఇందులో పనిచేస్తున్నటువంటి మీ అందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో ఈ భారతదేశంలో ఎక్కడ ఇంత జీతాలు పెంచినటువంటి దాఖలాలు లేవు.